ఆ సందర్భంలో కేవలం మా కార్యకర్తలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా వచ్చి వారి యొక్క అర్జీలు ఏవైతే ఉన్నాయో, వారి రిక్వెస్ట్స్ ఏవైతే ఉన్నాయో మాకు వారు ఇవ్వటం జరుగుతుంది. ఆ సందర్భంలో సాధారణంగా వెంటనే వీలైతే సంబంధించినటువంటి అధికారులకి ఫోన్ చేసి వెను వెంటనే దాన్ని సాల్వ్ చేయమని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ దిశగా చూసినట్లయితే చాలా వరకు వెంటనే ఫోన్ చేసిన వెంటనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. చాలా వరకు కూడా భూమికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి విషయాలు, కొంతమంది ఉపాధి అని చెప్పి రావడం, ఇవన్నీ సాధారణంగా జరుగుతాయి. ట్రాన్స్ఫర్స్ ఉపాధి అనేవి కొంచెం కష్టం, ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ కూడా పరిమిత సమయంలో చేస్తారు కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఉపాధి అవకాశాలంటే మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగాలంటే మనందరికీ తెలియనటువంటి విషయం కదా, దానికి ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారంగా వెళ్ళాలి. ప్రైవేట్ వాళ్ళకి వీలైనంత వరకు ఒకవేళ ప్రైవేట్ ఉపాధి అని అంటే కనుక వాళ్ళకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయటం జరుగుతున్నటువంటి విషయం. కనుక డెఫినెట్గా ఏంటంటే వారధి అన్నది ప్రజలకి మరియు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ఒక కనెక్టివిటీగా చూస్తూ మేము వీలైనంత వరకు కూడా ప్రజల దగ్గర నుండి వచ్చేటువంటి విన్నపాలని స్వీకరిస్తూ వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇవాళ కూడా నా దగ్గర కొన్ని భూ వివాదాలు వచ్చినాయి, అవి కూడా అక్కడ సంబంధిత కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఒక లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఒక హత్యకు సంబంధించినటువంటి విషయం వచ్చింది, దానికి కూడా సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది. వారు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సానుకూలంగా స్పందిస్తూ వెంటనే వారిని వచ్చి వారిని కలిసి అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత నిజానిజాలు కూడా బేరీజ్ వేసుకుని వారు కూడా వెంటనే స్పందిస్తున్నారు. కనుక మంచి స్పందనే వస్తుంది వారికి. సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు అంటే ఎన్డీటీవీ రిపోర్ట్లో ఒక క్లారిటీ లేదు, అరెస్టేషన్ జరిగిందనే దానికి ప్రూఫ్ లేదని కీలక వ్యాఖ్య చేసింది, దాని మీద చూడండి, ముఖ్యమంత్రి గారు హీఈస్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ది స్టేట్, ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ద కోర్ట్ వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకు ఉంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసిన. మేడం ఒకసారి పైకి చూడండి, అమ్మా ఇక్కడ చూడరా. అమ్మా ఒకసారి బైక్ చూడండి అమ్మా, సరే హలో తీసుకోండి. మీ అందరికి ధన్యవాదాలు చెప్పాలి. అదే అందరికి ధన్యవాదాలు.
ఈరోజు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దగ్గర దగ్గర 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని గాంధీ జయంతిని పురస్కరించుకుని వారు ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛ భారత్ లోగో చూస్తే కూడా గాంధీ గారి కళ్ళద్దాలే లోగోగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏదైతే మహాత్మా గాంధీ గారు బాగా గట్టిగా విశ్వసించారు, పరిశుభ్రత మీద వారికి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండేది కనుక వారికి నిజమైనటువంటి నివాళిగా వారు ఏదైతే వారు నమ్మారో దాన్ని చేసి చూపించాలి. భారతదేశాన్ని రాబోయే కాలంలో ఒక పరిశుభ్రమైనటువంటి భారతదేశంగా చూపించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిర్మల్ పురస్కార్ వంటి కార్యక్రమాలు అంతకుముందు ఉన్నా కూడా అవి కేవలం పేపర్ల వరకు పరిమితమైనటువంటి సందర్భంలో ప్రజల్ని ఎప్పుడైతే దీనిలో భాగస్వాములు చేయమో అప్పుడు మనం నిజమైనటువంటి పరిశుభ్రతను సాధించలేమనేటువంటి ఆలోచనతో ప్రజల్ని భాగస్వాములు చేయాలని చెప్పి ప్రతి అక్టోబర్ 2వ తారీఖున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా దాన్ని పురస్కరించుకుని మన భావితరాల వారి చేత ప్రతిజ్ఞ కూడా చేయిస్తారు. అంటే మనం మన పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం మాత్రమే కాకుండా ఒక స్వచ్ఛమైన భారతదేశాన్ని సాధించడానికి మనం అందరం కూడా అంకితం అవుదాం అని చెప్పి ఒక ప్రతిజ్ఞ వారందరి చేత చేయిస్తారు. దీని మాధ్యమంగా ఏమిటంటే చాలా వరకు పిల్లల్లో కూడా అవగాహన పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే బయట దేశాలకు వెళ్ళినప్పుడు చాలా శుభ్రంగా ఉంది అని చెప్పి భావిస్తాము, ఆ రకమైనటువంటి వాతావరణం వికసిత్ భారత్ 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ని సాధించేటువంటి సందర్భంలో అటువంటి భారతదేశాన్ని మన బిడ్డలు మన భావితరాలు వారు చూడాలి అనేటువంటి ఆకాంక్ష. దానిలో భాగంగానే మహిళలకు కూడా ఈ మరుగుదొడ్ల నిర్మాణం కూడా స్వచ్ఛ భారత్లోనే అంతర్భాగంగా వారు చేపట్టడం జరిగింది. కనుక నేను ఇవాళ మీ మాధ్యమంగా దేశ ప్రజలందరికీ చేసేటువంటి విజ్ఞప్తి, అందులోనే ఆంధ్ర రాష్ట్ర మన ప్రజలకి చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ఏమిటంటే మనం మన ఇంటిని మన పరిసర ప్రాంతాలని తద్వారా మన కమ్యూనిటీని మన రాష్ట్రాన్ని స్వచ్ఛ పరిశుభ్రమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని చెప్పి అభ్యర్థిస్తున్నాను. నో, ఇప్పటి వరకు అయితే ఇదే కంటిన్యూషన్ ఉందండి, తర్వాత ఆఫ్ కోర్స్ ఏమన్నా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. నిన్నే మనం గాంధీ జయంతిని అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దానిలో అంతర్భాగంగానే ఇవాళ ఈ స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ అనేది ఎన్సీసీ మాధ్యమంగా ఇవాళ గ్లోబల్ యూనివర్సిటీలో, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఇవాళ నిర్వహించుకుంటున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం. సాధారణంగా పిల్లలకి ఎన్సీసీ పట్ల సరైనటువంటి అవగాహన ఉండదు. ఎన్సీసీ క్యాడెట్స్ ఎవరైతే ఉంటారో వారు పిల్లల్లో భావితరాల వారిలో మన యొక్క భారతదేశ విలువల్ని కావచ్చు, అదేవిధంగా యూనిటీని కావచ్చు, ఇంటిగ్రేషన్ని కావచ్చు, ఏదైతే మనం వివిధత్వంలో ఏకత్వం అని చెప్పి మనం భావిస్తూ ఉంటామో దాన్ని పిల్లలకి గుర్తు చేస్తూ ఈ వైవిధ్యం ఏదైతే భారతదేశంలో ఉంటుందో దాన్ని కలుపుకుంటూ మనం మంచి భారత పౌరులుగా ఎదగాలి అనేటువంటి భావనని పిల్లల్లో కల్పిస్తుంది.
అది మాత్రమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినా ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్సీసీ వారు వెంటనే వెళ్ళి అక్కడ భాగస్వాములు అవుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా సేవ చేస్తూ ఊరట కల్పిస్తారు. మొన్న మన రాష్ట్రంలో మనం ఎదుర్కొన్నటువంటి వరదల నేపథ్యంలో కూడా ఎన్సీసీ వారు చాలా చక్కగా వారి సేవల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందించినటువంటి విషయం మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎన్సీసీ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు సాధారణంగా మంచి క్రమశిక్షణతోటి భారతదేశ విలువల్ని గౌరవించే పౌరులుగా ఎదుగుతారు అనేటువంటి విషయాన్ని ముందు మనం ఇక్కడ గమనించాలి. ఈ మధ్య కాలంలో ఒకంత ఎన్సీసీ పట్ల కొంచెం ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి క్యాంప్స్ ఎన్సీసీ వారు ఈ ప్రతి సంవత్సరం కూడా వీరు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. పోయిన సంవత్సరం ఒకంత ఇబ్బంది వచ్చి నిర్వహించుకోలేకపోయాము, కానీ ఈసారి గోదావరి గ్లోబల్ ఇన్స్టిట్యూట్ వారు ముందుకు వచ్చి మేము మీకు సహకరిస్తాము, మీరు మా క్యాంపస్లో మీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు అని చెప్పి తెలియజేసినప్పుడు వారు వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఇవాళ రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది మనం అందరం కూడా ప్రత్యేకించి రాజమహేంద్రవరం వాసులందరూ కూడా మనం గర్వించదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ భారతదేశం ఎదుగుతున్నటువంటి ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ప్రపంచమంతా కూడా గుర్తిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే సామాజిక విభజనని తీసుకొచ్చేటువంటి ఫోర్సెస్ కూడా మన భారతదేశంలో ఉన్నాయో వాటిని ఎదుర్కొంటూ ఒక జాతీయ భావన పిల్లల్లో పెంపొందించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి తరుణంలో ఈ నేషనల్ క్యాడెట్స్లో పిల్లల్ని మనం చేర్పించే ప్రయత్నం మనం అందరం కూడా చేయాలి అని చెప్పి తల్లిదండ్రులకి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. సాధారణంగా యూనివర్సిటీస్లో కూడా అదేవిధంగా కాలేజెస్లో కూడా ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉంటారో వారు నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ అక్కడ ప్రిన్సిపల్ కనుక అక్కడ అంత సహకరించకపోతే ఎవరైతే ఆ ఏరియాలో ఉంటారో నేషనల్ కెడెట్ కాప్స్ వాళ్ళు వారిని కనుక మనం దగ్గరికి వెళ్ళినట్లయితే వారు మనకి ఏ విధంగా మనం ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చో వారు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి మంచి భావి భారత పౌరుణ్ణి తీర్చిదిద్దేటువంటి ఇటువంటి అవకాశాన్ని ప్రతి కాలేజ్ కూడా అందిపుచ్చుకోవాలి, ప్రతి స్కూల్ కూడా అందిపుచ్చుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాను.